హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు రోజు బ్లాగ్లో నేను మీకు బోల్డ్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేయబోతున్నాను ఇవి ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ లైఫ్ని ఈజీ చేస్తాయి మీకు వంటింట్లో పని తగ్గిస్తాయి అండ్ మీకు వచ్చే వాటికి చాలా చాలా హెల్ప్గా చేస్తాయి అన్నమాట అన్నిటికీ సో బోల్డ్ అండ్ టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫస్ట్ నేను అయితే జావా చేస్తున్నాను ఈ స్టైల్లో రాగి జావ ఒకసారి చేసి చూడండి హ్యాపీగా మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవచ్చు నేను వీక్ కనీసం త్రీ టైమ్స్ అయినా బ్రేక్ఫాస్ట్ తినకుండా జస్ట్ రాగి జావనే బ్రేక్ఫాస్ట్గా తిందామని అనుకుంటున్నా లాస్ట్ వీక్ కూడా అలాగే తిన్నాను సో ఈ మెథడ్లో నేను చేస్తున్నాను ఈ మధ్యన ఇది మా చెల్లి చెప్పింది ఇంతకుముందు నేను వేరేలా చేసేదాన్ని అలా అయితే ఎక్కువసేపు గ్యాస్ దగ్గర ఉండాలి ఎక్కువసేపు అన్నమాట ఇలా చెప్పిన తర్వాత చాలా చాలా ఈజీ అయిపోయింది ఫస్ట్ నేను నిండా వేడి నీళ్ళు పెట్టుకుంటాను ఐ మీన్ నీళ్ళు పెట్టుకుంటాను వేడి తాయి అనమాట వేడెక్కిన తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తాను అవి మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ వాటర్లో కలిపిన రాగి పిండిది ఏదైతే ఉంటుందో వాటిని అందులో వేసేస్తే మన రాగి జావ బాయిల్ అయిపోయితే రాగిజావ అయిపోతుంది దాంట్లో మజ్జిగేసుకుని తాగేవచ్చు లేదంటే నేనైతే ఇలా చేస్తాను అనమాట అండ్ ఇంకేంటి విశేషాలు చెప్పండి మీకు చాలామందికి ఇంకొకటి కూడా తెలుసా మీకు ఒకే రోజు అన్ని రకాల మిల్లెట్స్ తినకూడదంట ఒక్కొక్క మిల్లెట్లో ఒక్కొక్క రకమైన ఫైబర్ కంటెంట్ ఉంటుంది అంట ఎవ్రీడే ఒక రకం మిల్లెట్స్ తింటే మంచిది అంటారు మల్టీ మిల్లెట్స్ లాగా తినకూడదు అంట తెలుసా మీకు చాలామంది అన్ని రకాల మిల్లెట్స్ని కలిపి పిండి కొట్టేసి జావలాగా చేసుకుని తాగిస్తూ ఉంటారు అది అసలు మన హెల్త్కి మంచిది కాదంట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఏవో ఉంటాయంట సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నేను ఎక్కడో చదివాను అందుకోసం నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత తీసేద్దాం దీన్ని ఎలా ప్లెయిన్గా కూడా తాగేవచ్చు ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంది చాలామంది బెల్లం వేసుకుని కూడా తాగుతారు అది తీపి నచ్చిన వాళ్ళకి అది బాగుంటుంది మా ఇంట్లో ఎవరికి తీపి నచ్చదు అనమాట అందుకోసం నేను సాల్ట్ యాడ్ చేస్తాను బట్ నేను ఎలా తింటానంటే దాంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేస్తాను కర్డ్ యాడ్ చేస్తే ఒక చిన్న పులుపు అన్నది వస్తుంది కదా ఇది చాలా నచ్చుతుంది ఇది కుషాలకి చాలా నచ్చుతుంది అనమాట వాడికి ఒక గ్లాస్ నిండా ఇచ్చేస్తే ఆ మొమ్మను తాగేస్తాడు వాడు యాడ్ అయితే బ్రేక్ఫాస్ట్ లాగా కాదు ఇట్స్ లైక్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి అనమాట అండ్ నేనైతే దీంట్లోని గ్రేట్ చేసిన క్యారెట్ చాప్ చేసిన ఆనియన్ ఒక లెమన్ కొంచెం యాడ్ చేసుకొని తింటా ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా మనకు అసలు అనే అనిపించదు మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ అని చెప్పి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తినొచ్చు బాగుంది చాలా చాలా టేస్ట్గా ఉంది ఒక కొన్ని రోజుల ముందు రాగి అంటేనే నాకు అసలు నచ్చదు ఓన్లీ నాకు జొన్నలు నచ్చుతాయి బట్ ఇలాగ ట్రై చేసిన తర్వాత నాకు రాగులు కూడా చాలా చాలా నచ్చడం స్టార్ట్ అయింది అనమాట స్ప్రౌటెడ్ రాగిది కూడా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి ఇది అవ్వని మెల్లిమెల్లిగా అలవాటు అయితే అప్పుడు బాగుంటుంది అని చెప్పనమాట అంతే మన రాగి పెరుగు సాల్ట్ క్యారెట్ అండ్ ఆనియన్ దీంట్లో మనకు కావాలనుకుంటే కార్న్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ ఇదనమాట మన బ్రేక్ఫాస్ట్ ఒక వీక్ ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఇది తినగలిగితే మన హెల్త్ చాలా మంచిది రాగిలోని మిల్క్ కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుందంట సో అందుకోసం ఇది తింటే మంచిది నాకు చాలా చాలా కాళ్ళు నొప్పులు అన్నీ ఉంటున్నాయి అందుకోసం ఇవన్నీ చేంజెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వంట చేసే ముందు కనీసం ఒక అరగంట సేపు మీరు ఉల్లిపాయలు నానబెట్టుకున్నారంటే మనం కట్ చేసినప్పుడు అవి కళ్ళు అసలు మండకుండా ఉంటాయి ఇది చాలామంది తెలిసిన టిపై జస్ట్ ఒకసారి గుర్చేస్తున్నాం మనం చాలాసార్లు బెండకాయలు పెరిగి పచ్చడి చేసుకుంటాము దానికి చాలామందికి బెండకాయలు డీప్ ఫ్రై చేయడానికి ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తా అంటే కొద్దిగా పాన్ పాటి ప్యాన్ కొంచెం ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉన్న ప్యాన్ తీసుకుని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మన బెండకాయ ముక్కలన్నీ ఓపెన్గా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది ఇక్కడ కూడా వీటిని ఏంటి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవచ్చు సేమ్ డీప్ ఫ్రైలో చేస్తే ఎలా ఉంటుందో అలాగే వస్తాయి క్రిస్పీగా హ్యాపీగా మనం పచ్చడి చేసుకోవచ్చు ఇంకా మీకు కళ్ళు వండుతున్నాయి అనుకుంటే తొక్కలు తీసిన తర్వాత ఐస్ వాటర్లోని ఉల్లిపాయలు కనుక వేసారంటే చాలా చాలా బాగా అయిపోతాయి అనమాట మన నెక్స్ట్ టిప్ వచ్చేసి పన్నీర్కి సంబంధించింది పన్నీర్ కర్రీస్ ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాము కానీ పన్నీర్ని ఒక్కసారి మంచిగా వాష్ చేసి మనం మన కర్రీలో వేసుకోవచ్చు అంతేకాకుండా మీరు పన్నీర్ని స్టోర్ చేయాలి అనుకుంటే ఒక మంచి కంటైనర్ తీసుకోండి దాంట్లో వాటర్ ఫిల్ చేయండి ఆ వాటర్లోని ఈ పన్నీర్ని యాడ్ చేసి పెట్టుకోండి ఎన్ని డేస్ అయినా చాలా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అనమాట మొత్తం పన్నీర్ ఒక్కసారి యూస్ చేయలేము మనం దాచుకుందాము అనుకున్న వాళ్ళు ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట మళ్ళీ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని మనం హ్యాపీగా కూర ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకో విషయం తెలుసా అన్ని కర్రీలకి పన్నీర్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొన్ని కర్రీస్కి ఫ్రై చేయకపోతేనే బాగుంటుంది అనమాట అండ్ దాని తర్వాత మనం ఈ మోటార్ అండ్ పెస్టల్ కొనుక్కున్నాం కదా దీన్ని డైరెక్ట్గా మన కౌంటర్ టాప్ మీద కానీ టైల్స్ మీద కానీ పెట్టి కొట్టామంటే మన టైల్స్ ఇరిగిపోతాయి ఎందుకంటే టైల్స్లో కొన్ని జగాల్లో గాలి ఉండిపోద్ది అనమాట మన కర్మ ఖాళీ ఆ స్పేస్లో కనుక ఇది పెట్టి కొట్టామంటే టైల్ ఇరిగిపోద్ది సో అలా కాకుండా అండ్ మీ కౌంటర్ టాప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒకవేళ క్వార్డ్జ్ కానీ లేదంటే ఇప్పుడు స్టైల్ స్టైల్ అన్నీ వస్తున్నాయి కదా అలాంటివి ఏవైనా అయితే కూడా కింద ఒక క్లాత్ పరుచుకొని దాని మీద ఈ అమలు పెట్టుకొని పెట్టుకుని అప్పుడు చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని నేను ఇందులో చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఆనియన్స్ కూడా ఇందులోనే క్రష్ చేద్దాం అనుకున్నా ఇది కొత్తగా వచ్చింది కదా మా ఇంటికి అది ఎలా ఉంటుందో చూద్దామన్న నా తాపత్రయం అనమాట కొద్దిగా గ్రైండ్ చేశాను అవి అన్నీ మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ ఏమైనా టమాటా పచ్చడి ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తే కూడా బాగుంటుంది అని ఆలోచిస్తామన్నమాట ఇందులో ఏం చేయొచ్చు అసలు నేను ఇన్స్టాగ్రామ్లో చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయి కొనేసుకున్నాను కానీ తర్వాత ఏం చేయాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు అనమాట పచ్చళ్ళు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అండ్ చాలామంది మమ్మీలు ఆల్రెడీ ఈ దంచిన వాటిలో దంచుకుంటూ చేసిన రెసిపీస్ మీ అందరు ఉంటారు బట్ మా మమ్మీ కానీ మా అమ్మమ్మ మా నానమ్మ ఎవరు మేము ఇందులో చేయడం నేను చూడలేదు అనమాట అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ సెల్ఫీ మీరు కనుక వండు చేస్తున్నప్పుడు గ్యారంటీగా ఏదో ఒకటి తాగుతూ ఉండండి ఈ మొక్క నేను కొన్ని వందల వీడియోల్లో చెప్పు అనమాట ఇది వచ్చేసి ఒక కంపెనీది కోకోనట్ పౌడర్ అండి మనకి ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతున్నాము అనిపిస్తే ఈ కోకోనట్ పౌడర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది నేను అమెజాన్ నుంచి తెప్పించాను జస్ట్ ఒక గ్లాసులో ఒక స్పూండ్ మిక్స్ చేసుకొని తాగితే మనకి చాలా హైడ్రేషన్ వస్తుంది బాడీలో డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి బాడీ టిప్ డిపెండ్ తెలుసా మీరు తాగే వాటర్లోని ఒక చిటికడు ఉప్పు కలుపుకుని తాగితే కూడా అది ఎలక్ట్రోలైట్స్ వాటర్ లాగా పనిచేస్తుంది అనమాట మనం చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది వాటర్ తాగిన తర్వాత ఎక్కువ సార్లు సుసు కూడా వెళ్తారు సో ఆ వాటర్ అంటే వాళ్ళ బాడీకి పట్టకుండా ఉంటుంది అలాంటి వాళ్ళు వాటర్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే మన వాటర్ అనేది మన ఒంటికి పడుతుంది అనమాట అండ్ మన ఒంటిలో ఉండే సెల్స్కి కూడా వాటర్ పడుతుంది ఎక్కువ వెజిటేబుల్స్ తినాలనుకున్న వాళ్ళు పులుసులు లాంటివి చేసుకుంటే ఎక్కువ వెజిటేబుల్స్ మీకు అడుపుకి వెళ్తాయి నేను ఈరోజు చేసిన దాంట్లోని ఆనపకాయ వంకాయ ములంకాళ్ళు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఉన్నాయి చూసారా మనం ఒక కప్పు తిన్నామంటే అండ్ వెజిటేబుల్స్ వెళ్తాయి అండ్ ఈ చాపింగ్ బోర్డ్ ఎంత యూస్ చేస్తామో ఆ చాపింగ్ బోర్డ్ని క్లీన్గా ఉంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ జస్ట్ అట్లీస్ట్ టూ టు త్రీ డేస్కి ఒక్కసారి అయినా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక లెమన్తోని మనం బాగా చేసుకోవాలి అండ్ ఆ స్టీల్ చాపింగ్ బోర్డ్ అసలు పర్చేజ్ చేయొద్దు ఈ మధ్యన షార్ట్స్లో తెగ చూస్తున్నాను అనమాట స్టీల్ చాపింగ్ బోర్డ్ అనేది అది అసలు మంచిది కాదు ఫస్ట్ మన నైట్స్లో ఉండే షార్ప్నెస్ ఏదైతే ఉంటుందో అది పోతుంది దాని తర్వాత షీ స్టీల్ షా షాపింగ్ బోర్డే కొనాలనుకుంటున్నాను స్టీల్ కంట్రోల్లోనే కట్ చేసుకోవచ్చు కదా అదొక నాకు అది కట్ చేస్తున్నప్పుడు కూడా ఒక బిరియర్డ్ ఇరిటేటింగ్ సౌండ్ అన్నది వస్తూ ఉంటుంది స్టీల్ షాపింగ్ బోర్డ్ అసలు మంచిది కాదు గోఫర్ గుడ్ వుడెన్ షాపింగ్ బోర్డ్ అనమాట ఐక్యాలో చాలా మంచి వుడెన్ షాపింగ్ బోర్డ్స్ దొరుకుతాయి కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు ఇది వచ్చేసి నేను కొని చాలా రోజులు అయిపోయింది ఇది నీమ్ వుడ్ షాపింగ్ బోర్డ్ అనమాట ఐ థింక్ నేను ఇందస్ వ్యాలీలోనో ఎందులోనో తీసుకున్నా గుర్తులేదు ఐ థింక్ సంవత్సరం సంవత్సరం నాతో అయిపోయింది అనమాట దాని తర్వాత వచ్చేసి ఇది ఇది తెలుసా ఇదేంటో ఇది ఒక యాక్వి పంచర్ చేసే ఒక వుడెన్ రోలర్ అనమాట ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేసాను ఆ మధ్య నా కాళ్ళు చేతులు చాలా నొప్పి ఉన్నాయని మీకు ఆ హెయిర్ గ్రో అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది మీకు ఒక నీడిల్స్ లాంటిది ఒకటి ఉంటుంది అది దాంతో మనం బొర్ర చేసుకుంటానంటారు బట్ అది డర్మా రోలర్ డర్మా రోలర్ లాగా ఇది వుడెన్ డర్మా రోలర్ అనమాట ఎక్కడ నొప్పులు ఉంటే వాటితో రోల్ చేసుకోవడం వల్ల ఒక ఎక్విపెంచర్ వాళ్ళ వల్ల ఫీలింగ్ వచ్చి మనకి చాలా వరకు నొప్పులు అన్నది తగ్గిస్తుంది మీకు కావాలి అనుకుంటే తప్పకుండా చేజ్ చేయండి మెయిన్లీ అరి చేతులు అరి పాదాలకి ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట నెక్స్ట్ ఎక్కువ బాడీ పెయిన్స్ కనుక మీకు ఉన్నట్టయితే ఈ అమృతంజన్ బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ ఒకటి వచ్చింది ఓహో వర్క్స్ లైక్ మ్యాజిక్ అనమాట నాకు నార్మల్ క్రీమ్ చేత్తో రాయాలి అది నాకు నచ్చదు అంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అండ్ స్ప్రే ఏ స్పాట్లు తప్ప అన్ని జగాల్లో పడుతుంది ఈ రోల్ ఆన్ లైక్ లైఫ్ చేంజింగ్ అని చెప్పొచ్చు ఇది ఒకటి మన హ్యాండ్ బ్యాగ్లో మన ఇంట్లో గ్యారెంటీగా ఉండాలి పర్టికులర్లీ ఎక్కడ నొప్పి వస్తే అక్కడ రాసుకోవచ్చు ఇది నొప్పుల కోసం ఓకేనా ఇది చాలా చాలా యూస్ఫుల్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ పక్క ఒకటి మీ దగ్గర ఉంచుకోండి అండ్ ఆల్వేస్ ట్రీట్ యువర్ సెల్ఫ్ ఎంత పని చేసిన తర్వాత మన కోసం మనం ఒక మంచి ట్రీట్ ప్రిపేర్ చేసుకోవాలి ఐ మేడ్ సూపర్ మీ ప్యాగె మీద చీజ్ వేసుకొని అనమాట ఆల్వేస్ ట్రీట్ యువర్ సెల్ఫ్ ఓకేనా టాటా బాయ్ బాయ్